రోజు వంకాయ చట్నీ తయారు చేస్తాము. వంకాయ చట్నీ తయారీకి పెద్ద వంకాయను తీసుకున్నాను. దీన్ని ఇలా 3-4 చోట్ల కట్ చేయాలి. పురుగులు ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. చూడండి బాగా ఉంది. ఇప్పుడు దీన్ని ఆయిల్ తో గ్రీస్ చేసుకోవాలి. వంకాయ చట్నీకి వంకాయని కాల్చాల్సి ఉంటుంది కదా, అందువలన గ్రీస్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు దీన్ని గ్యాస్ స్టవ్ పైన ఉంచి కాల్చాలి. 4 వైపులా కూడా కాల్చాల్సి ఉంటుంది. చూడండి పైన బాగా కాలింది, లోపల కూడా ఉడికింది. దీని పొట్టును తీసేస్తూ ఉన్నాను. ఒక కప్లో నీళ్ళు తీసుకొని తడి చేసి పొట్టును తీయాలి. దీనితోటి మనం కూడా కట్ చేసి తీసేయాలి. ఇప్పుడు దీన్ని స్మాష్ చేసుకోవాలి, బాగా స్మాష్ చేయాలి. స్మాష్ అయిపోయింది. ఇప్పుడు దీనికి తర్వాత పెడతాము. వాన్లీలో ఆయిల్ వేస్తూ ఉన్నాను. ఇంగువ, జీలకర్ర, కరివేపాకు, టమోటా అల్లం పేస్ట్, పసుపు, కారం పొడి, ధనియాల పొడి. రుచికి సరిపడే ఉప్పు. దీన్ని బాగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను. గరం మసాలా పొడి, స్మాష్ చేసిన వంకాయను కూడా ఇందులో కలుపుతూ ఉన్నాను. దీన్ని బాగా మిక్స్ చేయాలి. దీన్ని 3 నిమిషాలు ఉడికించాలి. సర్వింగ్ బౌల్లో తీస్తున్నాను. కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. చూడండి వంకాయ చట్నీ రెడీ.